ఆ బెయిల్ కూడా 4 వారాల బెయిల్ కూడా ఆరోగ్య సమస్యలు అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి 73 ఏళ్ల వృద్ధుడు ఆయన ఏ క్షణంలో ఆయనకి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఇంకా ఆయన జైల్లో ఉండడం కష్టం ఆయనకు అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కోర్టు ముందు వాదించి కోర్టు మానవత దృక్పథంతో ఇచ్చిన 4 వారాల కండిషన్ బెయిల్ అంటే ఆసుపత్రికి వెళ్ళి మీ చికిత్స చేయించుకొని రండి బాబు అని చెప్తే ఆ సందర్భంగా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే వాళ్ళు రూట్ మ్యాప్ బయటకు వచ్చిందన్నప్పుడే చెప్పాము అయ్యా ఇది పద్ధతి కాదు మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పాం రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మేము చెప్తే కోర్టులో ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్లు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గమనించండి న్యాయస్థానం దృష్టి కూడా తీసుకెళ్తే ఫర్దర్ మళ్ళీ కూడా ఆంక్షలు పెట్టారు మాట్లాడొద్దు గ్యాదరింగ్ దీంట్లో వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు చికిత్సకు వెళ్ళండి అని మరి ఏం జరిగింది నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు 2.5 గంటల జర్నీ పట్టే ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి విజయవాడ కరకట్ట వరకు ఎందుకు 14 గంటలు అనుకుంటా నాకు తెలిసి జనం లేకపోయినాయి కదా 14 గంటల పాటు కావాలని దారంపడి పోగేసుకున్న తెలుగుదేశం పచ్చ కార్యకర్తలను వీళ్ళని నిలబెట్టుకుని ఒక మీడియా కోసం మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్ లాగా జరిపారు ఇది ఫస్ట్ ప్రశ్న అందులో రోగి అని చెప్పిన వ్యక్తి ఒక యోగిలాగా ఒక యోధుడులాగా ఒక స్వాతంత్ర సమర యోధుడులాగా ఎందుకు బయటకు వచ్చారు వెహికల్లో ఊరేగుతూ వచ్చారు మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేశాడు మీరనే పద్ధతిలో ఆయన వార్ధక్యంతో కుంగిపోయిన మనిషి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి నేడో రేపో అన్నట్టు ఉన్నారు జైల్లో ఉంటే ఇంకా ఎక్కువ కాలం ఉండరనే అంత పరిస్థితి ఉంటే వెహికల్లో 14 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ చేతులు అందులో రాత్రి బాగా అందరు నిద్రపోయే టైపు ఎట్లొచ్చారు అంటే మోసం చేయడం కాదా వంచన కాదా న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించడం కాదా ఇంత బైరం వాళ్ళు వద్దని చెప్పినా కూడా కోర్టు సరే సిఐడి చెప్పిందో లేకుంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పారో పోలీసు చెప్పారో అంటే మీరు మాకు మాకు ప్రత్యర్థులు కాబట్టి మీరు చెప్తున్నారనుకోవచ్చు న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా పాటించలేదంటే ఎంత బరి తెగింపు ఏదైతే మేము ముందు నుంచి పాయింట్అవుట్ చేస్తున్నాం ఆ బరి తెగింపు లక్షణం మేము ఏదైనా చేసినా చెల్లుతుంది అనే లక్షణం జైల్లో 50 రోజులు పడి ఉన్నా సరే ఆయన పోలేదనేది అర్థమవుతుంది ఆయన కానీ ఆయన వెనకమ్మడి ఉండేవాళ్ళ కానీ ఆఖరికి ఏం ప్రూవ్ చేస్తాడంటే చంద్రబాబు ఈ జన్మకు మారడు ఆయన ఏదైనా సరే నేరస్తుడుగా నిందితుడుగా నేరం జరిగింది నేరంలో ఆయనే అసలు నేరస్తుడని ఆధారాలతో సహా పెట్టి ప్రాథమికంగా కోర్టు కూడా దాంతో అంగీకరించి ఏకీభవించి రిమాండ్లో పెడితే దాని నుంచి తప్పించుకొని అదే ఒక పెద్ద పోరాటంలాగా చూపించి ఆయన మీద అది కూడా రోగంతో బయటకు వచ్చి రోగం ఉందని బయటకు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు ఒక తన పోరాటం ఫలితంగానో ఇంకో రకంగానో చూపి ప్రజల నుంచి సానుభూతినో లేక అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వచ్చేసిన ప్రయత్నం ఇంతకంటే దారుణం ఇంతకంటే బరి తెగింపు ఇంతకంటే ఇంకా దాన్ని ఏమనాలో కూడా ఆ భాషలో ఏం చెప్పాలి సిగ్గు లేకపోవడం ఎలాగూ లేదు అది వాళ్ళకి లేదు ఈ బరి తెగింపు అనేది ఆశ్చర్యంగా ఉంది అసలు యుద్ధం అనేది ఉంటే కదా నేను నిన్న కూడా చెప్పాను యుద్ధం అనేది లేదు ఎందుకు లేదు అంటే 19లోనే యుద్ధం అయిపోయింది 19లోనే యుద్ధం అయిపోయి చల్లాచెదురు అయిపోయిన ఆ తెలుగుదేశం మూకలు ఏమన్నా ఉంటే క్షతగాత్రులు కావచ్చు వాళ్ళు కోలుకొని కట్లు కట్టుకొని కొంతమంది ఉంటే వాళ్ళు కూడా నసిపోయి మాకు ఓపిక లేదంటే దత్తత తీసుకున్నావు దత్తపుత్రుడిని దగ్గర పెట్టుకొని ఆయన భుజం మీద చేతులు ఎసి ఆ భరోసా చూపించి తన వాళ్ళందరినీ మళ్ళీ కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాబు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను అమలు చేస్తున్న పథకాల ద్వారా అయితే ఏమి ప్రణాళికలు అయితే ఏమి సంక్షేమం అభివృద్ధి ఎట్లుంటుంది రియల్గా
స్టేట్ మొత్తం అమలు చేస్తే ఓ స్టేట్ ఏ రకంగా తయారవుతుంది అనేది రాష్ట్ర ముఖ చిత్రమే మొత్తంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. దానికి పూర్తిగా 100% జనం బ్లెస్సింగ్స్, ప్రజల బ్లెస్సింగ్స్, ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో ఇక యుద్ధం ఎక్కడ ఉంది? యుద్ధానికి అవతల ఎవరున్నారు? ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది ధర్మయుద్ధం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ ఈ మోకలు ఎవరైతే తప్పించుకునేవో, ఆడాయిడ ఉన్నాయో, గెరిల్లా దీనిలాగా వచ్చి సూదులతోనో మారేచుల యుద్ధమో చేసే ప్రయత్నమో చేయడం తప్ప రియల్ యుద్ధానికి వస్తున్న వాళ్ళు ఎవరున్నారు? యుద్ధం ఉన్నారనేది ఆయన అనుకుంటే అప్పటి నుంచే ఆ ఉత్తర కుమార ప్రకల్పాలు అప్పటి నుంచే చెప్తున్నారు. ఆయనకైనా కళ్ళలో ఊహించుకోవచ్చు, ఇంకొకటి ఏదో చేసి, కానీ యుద్ధానికి అక్కడ ఎవడు లేడు, పోరాడటానికి లేరు, ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది కనిపించట్లా. ప్లస్ అతనివన్నీ పలవరింతలు అంటాం కదా, అది పగటిపూట కావచ్చు, అర్ధరాత్రి పూట నిద్రలో వచ్చినవి కావచ్చు. అసలు వాళ్ళ పార్టీకి సంబంధించి ఇతని రోజులు ఎందుకు కూడా తెలియట్లా, కొడుకు రోజు, ఎందుకంటే తండ్రి అరెస్ట్ అయినప్పటి నుంచి కానీ ఇతను ఢిల్లీలో కూర్చున్నారు, తల్లి ముందుకు వచ్చారు, మరి ఆమెనే బయట తిరుగుతున్నారు, ఈయన తెర వెనక్కి వెళ్ళిపోయారు. అసలు ఈయన ఒకడు ఉన్నాడా? నిజంగానే ఆయన వారసుడి కింద ఈయన పెట్టుకుంటున్నాడా? దో రిజెక్టెడ్ బై పబ్లిక్ ఉన్నాడా? లేక రిజెక్ట్ చేశారు కాబట్టి తనను పక్కన పెట్టాడని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఈయన వచ్చి యుద్ధం మొదలైందంటే ముందు అంతర్గతంగా వాళ్ళ దాంట్లో వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంత స్థానం ఏదో కాబట్టి దానికి అర్థం లేదు. అందుకే అతను కూడా నేను ఏదో గట్టిగా అన్నట్టయితే నాకు కనిపించలే, చాలా మీక్గా మాట్లాడినాడు తప్ప ఆ వాయిస్లో బలం కూడా పెట్టుకుని లేదు.